ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదంటూ సాక్షాత్తు హోంశాఖ సహాయ మంత్రి మాట్లాడుతుంటే టీడీపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత శైల్జనాథ్. సాక్షాత్తు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ అప్పటి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను కాలరాస్తుంటే టీడీపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అసలు నిర్దయగా హేళనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా అవసరం లేదని ప్రకటిస్తే మీ చెవులేమైనా తెలుగుదేశం పార్టీ నాయకులారా, మరి మీరు మాట్లాడుతూ ఉన్నారు మా నాయకుడు కష్టపడుతూ ఉన్నాడు ప్రత్యేక కేటగిరీ హోదా కోసమని, ఏమి సరిగ్గా వినలేదా, సరిగ్గా చూడలేదా మీరు? భారత పార్లమెంట్ ఇచ్చిన మాట అన్ని బొంకులు బొంకుతా ఉంటే మీ యొక్క స్నేహపూరితమైన పార్టీ, మీరు భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం నీతి ఆయోగ్ పన్ను రాయితీ ఇమ్మనింది, 14వ ఫైనాన్స్ కమిషన్ దీని గురించి మాట్లాడలేదని ఏం ఎవరికి ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నారు? మోడీ గారు మీరు మీ మంత్రి ద్వారా ఈ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన మాట కాదు, నీతి ఆయోగ్ ఇచ్చిన మాట కాదు, వేరెవరు ఇచ్చిన మాట కాదు, సాక్షాత్తు మీ ముందున్న ప్రధానమంత్రి, భారత పార్లమెంటు, భారత రాజ్యసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా హక్కుగా ఇచ్చింది.